नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु गत एडादितो पोल्चिते जिल्लालो तग्गुमुखं पट्टिन नेरालु दोंगतनालु प्रस्तुत संवत्सरं मुगिंपु संदर्भंगा प्रकटिंचिन जिल्ला एसपी केकेएन अन्बुराजन् ओमिक्रॉन वैरस विजृंभण तरणंलो नूतन संवत्सर वेडुकलु निबंधनलकु अनुगुणंगा जरुपुकोवालि मेयर सुरेश बाबू विज्ञप्ति तम स्वार्थ प्रयोजन कोसम पोलीस सिब्बंदी पै असत्य आरोपणलु चेस्ते सहिंचं अटुवंटि वारिपै कठिन चर्यलु तीसुकुंटामनि पोंदुटूरु डीएसपी प्रसादराव हेच्चरिक జిల్లాల నేరాలు తగ్గుముఖం పట్టాయని గత ఏడాదితో పోలిస్తే 2021 లో జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుపురాజన్ తెలియజేశారు. ప్రస్తుత ఏడాది ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2021 లో జిల్లాలో జరిగిన నేరాలు వాటి నియంత్రణలో పోలీసుల చర్యలను ఎస్పీ వెల్లడించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలోనే కాకుండా ప్రకృతి విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉంటూ అనేక మంది ప్రాణాలను కాపాడామని తెలిపారు. నేరాలను నియంత్రించడంతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్పందన కార్యక్రమంలో ఇచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపుతున్నామన్నారు. జిల్లాలో ఫ్యాక్షనిజంపై ఉక్కు పదం మోపామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్ను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచి దొంగల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు అంతర్జాతీయ స్మగ్లర్లను అరికట్టించామన్నారు. దిశ పెట్రోలింగ్లో భాగంగా మహిళా సమస్యలపై వెంటనే స్పందిస్తూ మహిళలు బాలికలకు అవగాహన కార్యక్రమాలు కొనసాగించామన్నారు. పోలీస్ డైల్ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కారానికి తమ సిబ్బంది కృషి చేశారని గుర్తుచేశారు. అలాగే ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటిస్తూ ఇళ్లలోనే వేడుకలను నిర్వహించుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. డిక్రీజ్ ఇన్ క్రైమ్స్ కూడా ఉన్నాయి, వి విల్ డిస్కస్ ఇట్. అదేవిధంగా పెటిషన్స్ రెడ్రెసల్ మెకానిజంలో చాలా అవెన్యూస్ క్రియేట్ చేయడం జరిగింది. ముందు ఓన్లీ ఎస్పీ దగ్గర వచ్చి ఇవ్వడం ఆర్ పెటిషన్స్ని కలెక్టర్ గారికి కానీ ఆర్ సీనియర్ ఆఫీసర్స్కి పంపిస్తే ఆ పెటిషన్స్ రావడం అనే అంశం మారి ఇప్పుడు స్పందన, ట్రిపుల్ సి, అదేవిధంగా వీ హ్యావ్ డైల్ 100, దెన్ దిశ యాప్, సైబర్ మిత్ర వెబ్సైట్ అప్లికేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆల్సో ఇంక్రీజ్. ఇన్ దాట్ సెన్స్ ప్రజలకి ఎక్కువ పెటిషన్ దాఖలు చేసే అవకాశాన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ అండ్ డిఫరెంట్ ఫోరమ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఆనరబుల్ సీఎం గారు మరియు రెస్పెక్టెడ్ డీజీపీ గారు ఒక కృషి వల్ల ఇది సాధ్యమైంది. దర్ ఇస్ అ 1274 కేసెస్ నమోదైనాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా తగ్గింది. 539 2020 లాక్డౌన్ పీరియడ్లో జరిగితే లాక్డౌన్ తీసేసిన పీరియడ్లో 511 కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా తగ్గి, పైగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అఫెండర్స్ని 4 కేసెస్లో పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుంచి ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించిన ఇంటర్స్టేట్ ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకురావడం జరిగింది. క్రైమ్ అగెయిన్స్ట్ ఎస్సీ ఎస్టీ చూసుకుంటే -8% తగ్గింది. బికాస్ వీఆర్ టేకింగ్ అప్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ ప్రతి నెల కూడా 30th ఆఫ్ ఎవ్రీ మంత్ సివిల్ రైట్స్ డే చేస్తున్నాము. సో వీ విల్ డిస్కస్ దట్ సబ్సిక్వెంట్లీ. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అట్లే సేమ్ న్యూట్రల్గా ఉంది. అంటే 1226 సేమ్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆల్సో. ఇఫ్ యూ ఫైండ్ ఎన్ఫోర్స్మెంట్ వరకు తీసుకుంటే దాదాపు 0.1% ఎన్ఫోర్స్మెంట్ అన్నప్పుడు రెడ్ శాండర్స్ కేసెస్, శాండ్, ఎక్సైజ్, ఎన్డీపీఎస్, గుట్కా, మట్కా, గ్యాంబ్లింగ్, ఇవి వీటి మీద జరిగే దాడులు దాదాపు +1.5% పెరిగింది. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా జిల్లా వరకు స్పెసిఫిక్ టాపిక్స్ మాట్లాడుకుంటే మన జిల్లాలో ఫ్యాక్షన్ అనేది తరతరాలుగా ఉన్న ఒక సబ్జెక్ట్. బట్ దిస్ ఈ ఇయర్ మాత్రం కాదు, గత 2 ఇయర్స్లో కూడా నాట్ అ సింగిల్ ఫ్యాక్షన్ మర్డర్ హ్యాపెన్. ఫ్యాక్షన్కి సంబంధించి వీ హ్యావ్ బీన్ టేకింగ్ వేరియస్ స్టెప్స్. ఒకటి కార్డనన్స్ సెట్ చేస్తున్నాము, ఫ్యాక్షన్ బీట్ అని స్పెసిఫిక్గా ఫ్యాక్షన్ విలేజెస్లో నడిపిస్తున్నాము, ఫ్యాక్షన్ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా విలేజ్ హాల్ట్ బై ద ఆఫీసర్స్, విలేజ్లో పళ్ళనిద్ర అంటాము, అది కూడా చేస్తూ వస్తున్నారు. సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్, పరివర్ధన, వేర్ కళా బృందం కడపలో చాలా బాగా ఉంది, దే గో టు ద విలేజెస్ అండ్ దే డూ అవేర్నెస్ ప్రోగ్రామ్.
అండ్ పోలీస్ పికెట్స్ 33 విలేజ్లో ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ దిశ, వీ హ్యావ్ 79 దిశ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ యాక్టివ్గా జిల్లా వ్యాప్తంగా రెండు షిఫ్ట్లో నడుపుతూ వస్తున్నాము. దిశ యాప్లో నమోదైన ప్రతి ఒక్క కంప్లైంట్ని వీళ్ళు ఆ ఇంటిగాడికే వెళ్ళి కంప్లైంట్ని పిటిషన్ని తీసుకొని కన్సర్న్ స్టేషన్లో నమోదు చేసి తగ్గట్టిన చర్యల్ని తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇది కాకుండా డిఎస్పి దిశ హూజ్ ఇన్ఛార్జ్ హీఈస్ ఆల్సో టేకింగ్ కేర్ త్రూ ద మహిళా పోలీసుల ద్వారా, అంటే వన్స్ దిశ వెహికల్స్ ఇంటికి చేరి కంప్లైంట్ తీసుకున్న తర్వాత అది పక్క ఆ నియర్ బై స్టేషన్లో దాఖలు చేసినాక మళ్ళీ మహిళా పోలీసులు ఒకసారి వెరిఫై చేస్తారు. సో ఆ సిస్టమ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఫార్ 119 చైల్డ్ మ్యారేజెస్ని ఆపగలిగినాం. దిశ యాప్కు సంబంధించి సోఫార్ 211,000 డౌన్లోడ్స్ హ్యావ్ బీన్ డన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్లో మనము కొంచెం మంచిగానే డౌన్లోడ్స్లో బాగున్నాము. సో ఇంకా కూడా ప్రజలు ఇది డౌన్లోడ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. వీఆర్ వెరీ అలర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ని క్షణానికి క్షణాన్ని రైజ్ చేస్తున్నాము. ఫ్యాక్షన్ రిలేటెడ్ కావచ్చు ఆర్ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్గా ఎనీ యాక్టివిటీ కావచ్చు, రెడ్ శాండర్స్ నుంచి ఆర్ క్రికెట్ బెట్టింగ్ ఆర్ మట్కా ఆర్ గ్యాంబ్లింగ్, ఆల్ ది ఆస్పెక్ట్స్ని వీఆర్ మానిటరింగ్ వెరీ క్లోస్లీ అండ్ వీ ఎన్ష్యూర్ దాట్ ద రియల్ అఫెండర్స్ ఆర్ బ్రాట్ టు ద బుక్స్. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలోని పరిస్థితులతో పాటు ఒమిక్రాన్ వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను నిబంధనలకు అనుగుణంగా తమ తమ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని కడప నగర మేయర్ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా నగర మేయర్ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 2 ఏళ్లుగా కరోనా వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుత ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రజలు నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నూతన సంవత్సరం సందర్భంగా బహిరంగ వేడుకలకు దూరంగా ఉంటూ ప్రజలు తమ ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. అలాగే తాను కూడా నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులో ఉండనని, పార్టీ నాయకులు కార్యకర్తలు నగర ప్రముఖులు ఈ విషయంగా తమ వంతుగా సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. 2022 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. 2021కి వేడుకలు పలుకుతున్నాం. నిజంగా రాష్ట్రం బాగుండాలి, జిల్లా బాగుండాలి, రాబోయే రోజుల్లో నగరాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ఎంపీ అవినాష్ గారు మా కార్పొరేటర్లు అందరం కృషి చేస్తామని, ఇప్పటికే ప్రణాళికబద్ధంగా కొన్ని యాక్షన్ ప్లాన్లు వేసుకుంటూ నగర అభివృద్ధికి ఉపకపడుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తూ మన నగర మౌలిక సదుపాయాల విషయంలో ముఖ్యమంత్రి గారు అంతెంతో చొరవ తీసుకొని ఈరోజు 800 కోట్ల రూపాయల వరకు టెండర్ కూడా మేము ఇవ్వడం జరిగింది. నగర అభివృద్ధి విషయంలో కొద్దిగా ఎన్నుకోబాటు పడినా కానీ రాబోయే 2 సంవత్సరాల్లో నగర అభివృద్ధికి మా సాయి శక్తుల మేము కృషి చేస్తామని, కడప నగరం కూడా అభివృద్ధి విషయంలో ఎన్నో యాక్షన్ ప్లాన్లు వేసుకున్నాం, దానికి తగ్గట్టుగా వనరులను సేకరిస్తున్నాం. ఒక స్పోర్ట్స్ హబ్గా ఒక మంచి ఆహారధారి ట్యాంక్ బండ్ని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఎన్ని అప్రూవల్ అయ్యి టెండర్ దశకు రావడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి అయినాయి, కొన్ని అయినాయి. రాబోయే రోజుల్లో ఎన్ని యుద్ధ ప్రతిపాదన కింద త్వర త్వరగా పనులు చేసి కడప నగర ప్రజలకి ఒక నూతన కడప నగరాన్ని తీర్చిదిద్దంటే మా వంతు కృషి చేస్తాను తెలియజేసుకుంటూ, కడప నగర ప్రజలకి జిల్లా ప్రజలకి మరొకరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తీర్చుకుంటూ, 3వ వేవ్ కరోనా విజృంభిస్తుంది, ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించి నూతన సంవత్సరము అందరూ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ శాసనసభ్యులు కానీ అందరము ఈ 3వ వేవ్కి మేము అందరం దూరంగా ఉండదలుచుకున్నాం. మీరు ఇచ్చే బొక్కేండ్లు కానీ ఎన్ని కానీ పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కొంటూ మరొకరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోలీస్ శాఖ సిబ్బందిపై అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సమస్య కాదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డిఎస్పి ప్రసాదరావు హెచ్చరించారు. అమెరికైన మీడియా ద్వారా పలు విషయాలను ప్రజలకు వివరించారు. సివిల్ తగాదాలలో పోలీసులు ఎప్పుడూ జోక్యం చేసుకోరన్నారు. సివిల్ తగాదాలు ఉన్నవారు రెవెన్యూ కోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ పరిష్కరించుకోవాలని సూచించారు. ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మాత్రం వారిపై కేసులను నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కొంతమంది రాజకీయాల నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే లేక రాజకీయ అభివృద్ధి కోసమో పోలీసులపై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజల రక్షణ కోసం పాటుపడతారని చట్టానికి లోబడి పని చేస్తారని తెలుసుకోవాలన్నారు. అలాగే ప్రజల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసుల సూచనలు పాటించాలని నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ పదే పదే చెప్తున్నాము, పోలీసులు ఎటువంటి సివిల్ తగాదాల్లో కానీ సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కారు. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇదంతా కూడా మన కడప జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి సివిల్ తగాదాల్లో ఇన్వాల్వ్ కావట్లేదు. ఎవరికైనా సివిల్ సమస్యలు ఉంటే వాళ్ళు రెవెన్యూ కోర్టు ద్వారా కానీ లేకపోతే జ్యుడిషియల్ కోర్టు ద్వారా తెలుసుకోవాలి. ఏదైనా కాగ్నిజిబుల్ ఎఫెన్స్ ఏదైనా మా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. దాని ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కొందరు వ్యక్తులు తమ యొక్క రాజకీయ స్వలాభం కోసము అభివృద్ధి కోసము ఈ పోలీసుల మీద అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా క్లియర్గా చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి బేస్లెస్ రూమర్స్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని నేడు మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేకంగా అరటాకులతో అలంకరం చేశారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వడ్లకుంట రాజారావు తెలియజేశారు. ఆలయ అర్చకుడు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో ధనుర్మాసంలో ప్రతిరోజు విశేష పూజలు ప్రతిరోజు ఉదయం 5 నుండి 7 గంటల వరకు ప్రత్యేకంగా నిర్వహించబడతాయని తెలిపారు. వాసవి మాతకు రథహారతి మంత్రపుష్పం నిర్వహించారు. ఆర్యవేశ్యులు జై వాసవి జై జై వాసవి అంటూ వాసవి మాత ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్యవేశ్య మహిళా మండలి సభ్యులు నిర్మల నాగలక్ష్మి సంధ్యారాణి మృదుల నివేదిత శ్రావణి అమ్మవారికి అరిటాకులతో ప్రత్యేక అలంకరం చేసి అమ్మవారి ముందు కనువిందుగా ముగ్గుతో అమ్మవారి ప్రతిమను చేశారు. అనంతరం వాసవిమాత పాటలు పాడి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు సుబ్బారావు, మేడా ప్రసాద్, సెక్రటరీ దియ్యల చంద్రశేఖర్, సభ్యులు బైరిశెట్టి బాలగంగాధర్, రాయవరం సుబ్బు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అర్చామూర్తి గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత నెల డిసెంబర్ 16 నుంచి మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా 2022 జనవరి 7వ తేదీ శుక్రవారం అమ్మవారికి శ్రీ శాకంభరీ దేవి అలంకారం చేస్తున్నాము. శాకంభరతనీతి శాకంభరి, ఈ జీవరాశి సృష్టి అంతా కొనసాగాలి అంటే ఆహారం అనేటువంటిది అవసరం. అటువంటిది శాకము అనగా ఆహారం అందించేటటువంటి రూపంలో అమ్మవారు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని శాకంభరి అలంకారంలో అమ్మవారు మనకు వచ్చే శుక్రవారం దర్శనం ఇవ్వనున్నారు. భక్తాదులందరూ పాల్గొని ఈ ధనుర్మాస కార్యక్రమాలు ఇంకా 12 రోజులు ఉన్నవి. ఈ 12 రోజుల్లో విధులుగా పాల్గొనాలి. ఇంకా మామూలుగా హారతి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. ఒక హారతి, 3 హారతి, అలాగే 5, ఇలా వృక్షహారతి, నక్షత్ర హారతి, మహాకుంభారతి, ఇలా హారతులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ హారతి ఆగమశాస్త్ర ప్రకారము దక్షిణ పాదమారభ్య హస్తక పర్యంతం, కృతకు కృతకు ద్వియకు ఉగ పర్యంతం ఇక్కడ చెప్పారు. దక్షిణ పాదం మొదలుకొని శిరస్సు అంటే వరకు ఎత్తి ఇటు అటు వైపు అన్ని అమ్మవారి హస్తపాదాలు అన్నీ చూపించాలి. ఇక మళ్ళీ మిగతా పశ్చతి పుత్రాన్ ఆ దృష్టి అనేటువంటిది మనం ఏదైనా అయితే 10 మందికి ఉన్నప్పుడు కళ్ళు తిప్పుతూ చూస్తామో అలాగా నీరాజనం అంటే హారతి తీసేటప్పుడు అమ్మవారు మన పక్క చూస్తున్నదా అన్నట్టుగా ఆ కాంతి రోజా కాంతి ఆ అమ్మవారి కళ్ళల్లో కనిపిస్తుంది. అటువంటి హారతి దర్శనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనము ఒకరి వచ్చినా మన కుటుంబం అంతా కూడా అమ్మవారి అనుగ్రహానికి ఆ అమ్మవారి చల్లని వీక్షణలు మన కుటుంబం పైన అంతా ఉంటాయని కోరుచు అమ్మవారి దర్శనానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఇచ్చేసి ధనుర్మాస కార్యక్రమాలు జయప్రదం వ్యవసాయంగా కోరుచు. మీ ఇంద్రకంటి ప్రసాద సింహ సిద్ధాంతి, వేంపల్లి అమ్మవారి సభ అర్చకులు, జై వాసవాంబ, జై జై వాసవాంబ. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ తమకు ఇష్టమైన క్రీడాంశంలో రాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కడప నగర మేయర్ సురేష్బాబు పిలుపునిచ్చారు. కడప నగర మున్సిపల్ గాంధీనగర్ హైస్కూల్కు చెందిన కిషోర్ సాయిరాములు ఇటీవల విజయవాడలో జరిగిన నేషనల్ 24వ ఛాంపియన్షిప్లో పాల్గొని ప్రతిభ కనబరిచి సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్, కోచ్ దాము ఆధ్వర్యంలో విద్యార్థులు సురేష్బాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సురేష్బాబు మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థానాలను చేరుకోవచ్చన్నారు. ఇందుకు గాను చిన్నారులు విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం కడప నగరం 20వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సరం సందర్భంగా మేయర్ సురేష్ బాబు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు, ఆర్ఎన్ బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కేంద్రంలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో పాటు సైబర్ నేరానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అనురాజన్ తెలియజేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం నాగిశెట్టిపల్లికి చెందిన బేల్దర్ పనులు చేసుకునే పెంచలయ్య మద్యం విలాసవంతం జీవితానికి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ఇటీవల యూనియన్ బ్యాంక్ వద్ద ఏటీఎంను పగలగొట్టినందున అపహరించడానికి ప్రయత్నించిన కేసుతో పాటు ఇప్పటికే అతనిపై 16 కేసులు నమోదై ఉన్నాయని తెలియజేశారు. అలాగే బీహార్ రాష్ట్రానికి చెందిన రాజ్కుమార్ దాస్ తనకున్న పరిజ్ఞానంతో వీరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పఠాన్ ముస్తాఫా ఖాన్ బ్యాంకు ఖాతా నుంచి 276,992 రూపాయల నగదును అపహరించాడని తెలియజేశారు. ఆ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఆయా కేసులు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, మోటార్ సైకిళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా రాజంపేట పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోయిన వారం బద్వెల్ అర్బన్ పరిధిలో ఏటీఎం ఒకటి అటెంప్ట్ జరిగింది. ఏటీఎం దొంగతనం అటెంప్ట్ ఒకటి జరిగింది. దాంట్లో ఒక వ్యక్తిని ఈరోజు అక్కడ సీసీటీవీ ఉంటే ఆ సీసీటీవీని పరిశీలిస్తూ సబ్సిక్వెంట్గా ఒక అఫెండర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనితో విచారిస్తే అతను బద్వెల్కి సంబంధించిన వ్యక్తినే. అతని మీద దాదాపు 16 కేసులు ఆ సీసీటీవీ ఇమేజ్కి వీడికి ఐడెంటిఫికేషన్గా అయింది. ఫోరెన్సిక్ కూడా పంపించినాము. సో ఈరోజు అతన్ని పట్టుకొని రిమాండ్ అరెస్ట్ చూపిస్తున్నాము. ఇది దాదాపు ఒక 3-4 డేస్లోనే ఇన్వెస్టిగేషన్ని చాలా వేగంగా డిఎస్పీ రాజంపేట్ మరియు డిఎస్పీ మైదుకూర్ వాళ్ళ స్టాఫ్స్తో చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు 16 కేసులు ఉన్నాయి. 2006లో కూడా ఇతనికి కన్విక్షన్స్ పడినాయి. కడప తాలూకాల్లో అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ కూడా వేయడం జరుగుతాయి. పోయిన సంవత్సరం కూడా ఒక ప్రాపర్టీ అఫెండర్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో కొంచెం ప్రజలు కూడా LHMS డైల్ 100 వీటిని వాడుతూ ఎక్కడైనా అనుమానాస్పదంగా వ్యక్తులు కనబడితే, బయట ప్రాంత వ్యక్తులు కనబడితే మాకు ఇంటిమేషన్ చేస్తే మేము వచ్చి ఖచ్చితంగా వెరిఫై చేసి ఎందుకు వచ్చారు ఏంటి అనేదిని ఖచ్చితంగా వీ విల్ వెరిఫై అండ్ ఇమీడియట్లీ రిజాల్వ్ ద ఇష్యూస్. స్పందన పిటిషన్గా వీరబల్లి పిఎస్ లిమిట్స్కి ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే అది ఇమీడియట్గా వీరబల్లి పోలీస్ స్టేషన్స్లో నమోదు చేయడం జరిగింది. క్రైమ్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ అఫీషియల్స్గా ఒక కంప్లైంటెంట్తో మాట్లాడి దాదాపు 2.5 లక్షల్ని వాళ్ళ అకౌంట్ నుంచి తీసేసుకున్నారన్నది కంప్లైంట్. దీని మేరకు డిస్ట్రిక్ట్ సైబర్ టీమ్ డిఎస్పీ రవి ఇన్ఛార్జ్లో ఎస్ఐలు అండ్ మరియు సిఐలు ఇమీడియట్గా ఏ విధంగా ఈ అఫెన్స్ జరిగింది అనేది ఆరాధించినప్పుడు ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అలాగా క్రియేట్ చేసి మనం అది నిజమైన వెబ్సైట్ అనుకొని కొన్ని డీటెయిల్స్ దాంట్లో మనము దాఖలు చేస్తాము. దాఖలు చేసిన వెంటనే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నంబర్, మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చినామో మళ్ళీ మనకే కాల్ చేసి మీరు ఈ విధంగా పలానా వెబ్సైట్లో దాఖలు చేశారు కదా, మేము కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ సమస్యని మేము రిజాల్వ్ చేస్తామని చెబుతూ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ని అడగడం జరిగింది. వాళ్ళు అమాయకతంగా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళు ఆ డబ్బు వీళ్ళ అకౌంట్లో, ఆ కంప్లైనెంట్ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో వాటిని వాడుతూ వస్తువులు కొనుక్కున్నారు. అది కూడా ఏవైతే ఫారిన్ ఈకామర్స్ వెబ్సైట్స్ ఉంటాయో, మన ఇండియాది కాక ఫారిన్ ఈకామర్స్ వెబ్సైట్ ద్వారా ఈ కేసులో 5 సెల్ ఫోన్లు కొనుక్కున్నారు. ప్రతి సెల్ ఫోన్ కూడా 50,000 విలువైన సెల్ ఫోన్లు కొనుక్కోవడం జరిగింది. ఇది దర్యాప్తులో ఎక్కడ అది చేరింది, పలానా ఫారిన్ ఈకామర్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కూడా ఇది ఏ విధంగా ఎవరిది వాడినారు అనేది అంతా కూడా పూర్తిగా ఆరాధించి వ్యక్తిని జార్ఖండ్ నుంచి టీం పట్టుకొచ్చి వాళ్ళని రిమాండ్ చేశాము. ఈరోజు పోలీస్ కస్టడీ ముగిస్తున్నాయి. ఈరోజు పోలీస్ కస్టడీ నుంచి మేము వాళ్ళని మళ్ళీ పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనంగా వీళ్ళు ఏదైతే సెల్ ఫోన్లు కొన్నారో అవన్నీ కూడా స్వాధీనం చేయడం జరిగింది. వీళ్ళు కన్ఫెషన్లో ఇంకా ఏమన్నారంటే ఇదే విధంగా చాలా అఫెన్సెస్ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చేయడం జరిగింది అన్నదు. అదేవిధంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్స్ కూడా మేము కమ్యూనికేషన్ చేసి వీళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తున్నాము.
వన్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ని కడప జిల్లాలో పట్టుకొచ్చి ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. దీనికి చాలా కష్టపడిన సైబర్ టీమ్కి సంబంధించిన ఎస్ఐలు మరియు డిఎస్పీలని ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్. వాళ్లకు సన్మానం కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల విషయంలో పదే పదే మాట తప్పడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. చర్చల పేరుతో పదే పదే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను పిలిచి సమస్యలను పరిష్కరించకపోవడం తగదన్నారు. గత ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, సకాలంలో పిఎస్సి అమలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం తదితర విషయాలను పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తి కావస్తుందని, ఇటువంటి తరుణంలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిఆర్సీ మీద చర్చల పేరుతో ఉద్యోగ సంఘాలను పదే పదే వాళ్ళను పిలవడం, అక్కడ ఏమీ చర్చించకుండానే వాళ్ళను అవమానపరిచి పంపించడం, ఇది ఒక సీరియల్ టైప్ అయిపోయింది. వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది. ఒకటి, సిపిఎస్ రద్దు చేస్తాం. రెండు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. మూడు, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. నాలుగు, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులైజ్ చేస్తాం. ఐదవది, సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా అవుట్సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాం అని స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇక మీద నేను అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే 3 సంవత్సరాలైంది, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 11వ పిఆర్సీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తూ వారి మన్ననలు పొందాలన్న మర్హబా పేరుతో రెస్టారెంట్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని నగర మేయర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కడప నగరంలోని గోకుల్ సర్కిల్ సమీపం ఏర్పాటు చేసిన మర్హబా రెస్టారెంట్ను కడప నగర మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజలు కొత్త కొత్త రుచులను కోరుకుంటున్నారని వివరించారు. ముఖ్యంగా ఏ వ్యాపార రంగంలోనైనా తొలుత ప్రజల మన్ననలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు గుర్తిస్తూ మర్హబా రెస్టారెంట్ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజల అభిమానాన్ని చూరగునేలా ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నిర్వాహకుల వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ అరుణ్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఎన్ బాబు, కార్పొరేటర్ మల్లికార్జున, చెన్నూరు మండల ఎంపీపీ సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మర్హబా గతంలో 6 ఇయర్స్ నుంచి మున్రావు వీధిలో, గతంలో నేను ఉప ముఖ్యమంత్రి, మా కార్పొరేట్ మీ అందరము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సెకండ్ బ్రాంచ్ ఈరోజు మర్కుబాని, మళ్ళా ఇక్కడ అంటే బర్కుబా అంటే అరబిక్ భాషలో మన ఏపీలో వెల్కమ్, స్వాగతం అనే హోటల్. గడిచిన కొద్ది రోజులుగా నగర ప్రజలు ఆహ్లాదం వాళ్ళకు ఉండే టేస్ట్కి తగ్గట్టుగా ఈరోజు కడప నగరంలో ఎన్నో హోటల్స్ వస్తున్నాయి. ఈ మర్కుబా కూడా ప్రజలకి ఒక మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో మైనుద్దీన్ వాళ్ళ మిత్రుడు కలిసి ఈరోజు మరి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నగర ప్రజలకు కూడా చెప్తున్నా, ఒకరు ఈ హోటల్ విజిట్ చేసి వాళ్ళిచ్చే టేస్ట్ని ఆలోచించి 10 మందికి తెలియజేసి వాళ్ళ వ్యాపార దినదినాభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ, వేంపల్లిలో నూతన సంవత్సర వేడుకలకు రకరకాల కేకులు సిద్ధం చేశారు వ్యాపారస్తులు. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలకు ఆంక్షలతో వ్యాపారం చేస్తున్నారు బేకరీ యాజమాన్యం. ప్రజలకు నాణ్యతతో కూడిన రుచులతో ఉన్న కేకులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. రకరకాల ఫ్లేవర్స్తో కేకులు నాణ్యతతో తయారు చేసి వినియోగదారులకు పలు బేకరీదారులు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను చర్చించి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు ఏటీసీ కడప జిల్లా 12వ మహాసభలు వేదికగా నిలుస్తున్నాయని ఏటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శి వేణుగోపాల్ నాగసుబ్బారెడ్డి హెచ్చరించారు. స్థానిక హోచమన్ భవన్ నందు ఏర్పాటు చేసిన మహాసభలకు సంబంధించి ఆహ్వాన సంఘ కరపత్రాలను ఏటీసీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభల్లో కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. స్కీమ్ వర్కర్స్, ఆశ అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాల అమలు, గ్రీన్ అంబాసిడర్, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు 24,000 రూపాయలు అందించడంతో పాటు ఉద్యోగ భద్రత లేని ఆప్కాస్ను రద్దు చేయాలని అనే అంశంపై తీర్మానాలు చేస్తామన్నారు. మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్స్గా ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి, సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సింగారెడ్డి, నరసింహారెడ్డి వ్యవహరిస్తారని తెలియజేశారు. ఈ మహాసభల్లో కార్మిక వర్గాలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా అంటే ఈ దేశంలో, రాష్ట్రంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి కారణం మా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదే ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ఈ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేయడం వల్ల ఉన్నటువంటి చట్టాలను పోరాడి బలిదానాలతో, ఆత్మార్పణలతో సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలను దాదాపు 36 చట్టాల రూపశిల్పిగా ఏఐటీసీ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అటువంటి చట్టాలను నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఈరోజు ధ్వంసం చేసేటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్మికులను బానిసలుగా కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసేటట్లు చేసినటువంటి ఒక దుర్మార్గకరమైన విధానాలు దేశంలో కొనసాగుతూ ఉన్నారు. పరిమితమైనటువంటి పరిస్థితి, తద్వారా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో సబ్స్క్రైబర్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు పంపించేటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నది. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన పాటుపట్టేటువంటి దానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈరోజు రైతు చట్టాలను కూడా తీసుకొచ్చి రైతులందరూ కూడా దాదాపు సంవత్సరం కాలాలు ఆందోళన చేసేటువంటి, మరో స్వతంత్ర పోరాటం లాంటి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశంలో ఉన్నటువంటి ఏలుబడిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, అదే సందర్భంగా ప్రైవేట్ ఆస్తులను కూడా ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులు అప్పజెప్తున్న సందర్భంలో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టేదానికి సందర్భంలో జరుగుతున్నటువంటి మహాసభలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, అసంఘటిత సంఘటిత రంగంలో కార్మికులందరూ కూడా ఏంపల్లెలో 23, 24 జరిగేటువంటి ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేసి ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఈరోజు దింపేదానికోసం భవిష్యత్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి పాల్పంచుకోవాలని చెప్పేసి ఏఐటీసీ కడప జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ఏడాదితో పోల్చితే జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు, దొంగతనాలు. ప్రస్తుత సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రకటించిన జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్. ఒమిక్రాన్ వైరస్ విజృంభణ తరుణంలో నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలి, మేయర్ సురేష్ బాబు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.